మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. పుట్టిన పిల్లలు ఎవరైతే న్యూబార్న్ బేబీస్ అంటాం వీళ్ళని, ఈ న్యూబార్న్ బేబీస్ యూజువల్గా మొదటి వారం నుండి 10 రోజుల వరకు నెమ్మది నెమ్మదిగా బరువు తగ్గుతూ పుట్టిన 10వ రోజు కల్లా బర్త్ వెయిట్ అంటే పుట్టిన బరువుతో సమానంగా రావాలి. దాని తర్వాత 11 లేదా 12 రోజు నుండి యూజువల్గా టర్మ్ బేబీస్ అయితే 25 నుండి 30 గ్రాములు పర్ డే పెరుగుతూ ఉండాలి. ఈ రకమైన పరిస్థితి అనేది ఈవెన్ ప్రీమెచ్యూర్ బేబీస్లో కొంత వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే యూజువల్లీ 25 నుండి 30 గ్రాములు పర్ డే చొప్పున సుమారుగా 11వ రోజు నుండి పెరుగుతూ నెల తిరిగేసరికి సుమారు 900 to 1 kg పర్ మంత్ అన్నట్టుగా ఇనీషియల్ 3 మంత్స్లో పిల్లలు, చంటి పిల్లలు బరువు పెరుగుతూ ఉంటారు. ఇంతకంటే ఎక్కువగా పెరుగుతున్న వారు అంటే 2 కండిషన్స్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనము. అంటే యూజువల్గా అది ఫ్యామిలియల్ కండిషన్స్ లైక్ ఒబేసిటీ అనేది ఐదర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్కి కానీ ఆర్ బోత్ పేరెంట్స్లో కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీస్లో ఐదర్ మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఒబేసిటీ అంటే ఈ బిడ్డ కూడా కొంత ఓవర్ వెయిట్గా లేదా ఎక్స్పెక్టెడ్ రేంజ్ కంటే ఎక్కువగా బరువు పెరుగుతూ ఒబేసిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఫ్యామిలియల్గా చెప్పుకోవచ్చు. రెండోది, కొన్నిసార్లు మదర్కి ఏమన్నా డయాబెటిక్ అనేది కొంత ప్రెగ్నెన్సీలలో ఈ మధ్య చూస్తున్నాము. అలాంటి పిల్లలు కొంత బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మూడోది, తల్లిపాల కంటే కూడా ఎక్కువగా పోతపాలు లేదా పూర్తి పోతపాలు మీద ఉన్న పిల్లలు కూడా ఇలా బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్లో కూడా, విచ్ ఇస్ వెరీ రేర్ బట్ కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్లో కూడా స్పొరాడిక్గా అంటే ఓన్లీ ఈ బేబీకి సంబంధించిన దాంట్లోనే ఇబ్బందిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేని అది ఎంతవరకు లిమిట్లో పెరుగుతున్నారా, ఎక్కువ పెరుగుతున్నారా అనేది మనము సీరియల్గా అంటే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి లేదా 15 to 20 డేస్కి ఒకసారి చొప్పున మనము బిడ్డ ఆరోగ్యరీత్యా ఎలా ఉన్నారనే పరిస్థితిని మన దగ్గరలో ఉన్న రెగ్యులర్ పీడియాట్రిషియన్స్కి చూపించుకుంటూ ఉంటే మంచిది.